బీఆర్ఎస్ పార్టీకి పుట్టిన ఇల్లు మన సిద్దిపేట, మన మెదక్ జిల్లా. మీరందరూ నిన్న మొన్న చూస్తా ఉన్నారు, ఉద్యమంలో మనందరం పోరాడి కానే కాదు రానే రాదన్న తెలంగాణ మన కేసీఆర్ తెచ్చిపెట్టింది. కేసీఆర్ లేని తెలంగాణ ఉద్యమం ఉన్నదా? కేసీఆర్ లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఊహించగలుగుతామా? ఆనాడు రానే రాదన్న తెలంగాణను కేసీఆర్ పోరాడిండు, మనకు తెచ్చిపెట్టిండు. అప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు రాత్రికి రాత్రి కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ చుట్టూండే నాయకులను ఎత్తుకుపోయింది. కరీంనగర్ జెడ్పీ చైర్మన్ రాజేశ్వరరావు గారు ఉంటే అప్పుడు మన సిద్దిపేట ఉపయోగికైతుంది, ఆయనను లావట్టుకొని వెళ్ళిపోయింది. పాపారావు అని ఒక ఎమ్మెల్యే ఉంటే ఆయనను తీసుకుపోయే ప్రయత్నం చేసిండు. నేను ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ వాళ్లకు, మీరు నాయకుల్ని కొనగలుగుతారేమో, నాయకులను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసో ప్రలోభాలకు గురి చేసి తీసుకుపోతారేమో, కానీ మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని కొనలేరు, తెలంగాణ ప్రజల్ని కొనలేరు అనేటువంటి విషయాన్ని ఇవాళ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ఒక విషయం కూడా చెప్పాలనుకుంటా ఉన్నా, ఏ నాయకులైతే ఇప్పుడు పార్టీ నుంచి పోతున్నారో రేపు భవిష్యత్తులో దండం పెట్టినా వాళ్ళని తిరిగి పార్టీలోకి తీసుకునే ప్రశ్నే లేదు. పార్టీకి ద్రోహం చేసిన వాడు ఇలా కన్న తల్లికి ద్రోహం చేసినట్టే. పార్టీ ద్వారా పదవులు పొంది పార్టీ ద్వారా అవకాశాలు తీసుకొని పార్టీకి మోసం చేస్తే ఎప్పుడు కూడా వాళ్ళని క్షమించే ప్రశ్నే ఉండదని చెప్పి కూడా నేను మనకు చేస్తా ఉన్నా. మిత్రులారా, మనం ముఖ్యంగా సిద్దిపేట కార్యకర్తలం ఒక చరిత్ర ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ పోరాటం ఉన్నా మనం పోని పోరాటం లేదు, ఎక్కడ ఉప ఎన్నిక ఉన్నా మనం పోని గడ్డలేదు. ఇదే మెదక్ ఎంపీ ఎన్నిక గతంలో పెద్ద మెజార్టీనిచ్చి 3-4 కాన్స్టెన్సీల మైనస్ ని కూడా కవర్ చేసి ఎంపీలను గెలిపించుకున్న చరిత్ర మన సిద్దిపేటకు ఉన్నది. ఇప్పుడు కూడా నేను దయచేసి మీతో కోరేది ఒక్కటే, ఇది మనకు పరీక్ష, ఇది మన ప్రతిష్ట. నేను దయచేసి కార్యకర్తలకు దండం పెట్టి కడుపులో తలబెట్టి కోరుతా ఉన్నా, నా ఎన్నిక కోసం మీరు ఎట్లా కష్టపడ్డారో వెంకట్రామరెడ్డి గారి కోసం కూడా అంతే కష్టపడి పనిచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది మన పార్టీ ప్రతిష్ట, మన సిద్దిపేట ప్రతిష్ట. ఇవాళ ఎవడే సిద్దిపేటలో పోటీ చేసేవాళ్ళు? సిద్దిపేట అభివృద్ధిని ఓర్వలేని వాళ్ళు, సిద్దిపేట అంటే గిట్టని వాళ్ళు, ఇవాళ మన అభివృద్ధిని అడ్డుకున్న వాళ్ళు, ఇవాళ వాళ్ళు వచ్చి మన గడ్డ మీద ఓటు అడిగే హక్కు వాళ్ళకు ఉండదా అని నేను అడుగుతా ఉన్నా. దయచేసి ఆలోచన చేయండి. కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ మస్తు మాట్లాడుతుండ్రు, మొన్న ఎన్నికల్లో ఏం చెప్పిండ్రు, ఎన్ని హామీలు ఇచ్చిండ్రు, ఒక్క హామీ అన్న అమలైనాదే? ఒకసారి చూడండి కాంగ్రెస్ వాళ్ళ హామీలు. బాబు వీడియో పెట్టినానా? ఒక్క హామీ అమలు కాలే. 2 లక్షలు తెచ్చుకోండి, జనవరి 9 నేను రాగానే మాఫీ చేస్తా. ఇవాళ చంద్రశేఖర్ రావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసినా ఓట్లు నాకు పడతాయని. నేనేం చెప్తున్నానంటే రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ ఎంబలపై మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి, 9 నేను మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎమ్మెల్యే బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి, వచ్చిన ఎమ్మెల్యే నేను రుణమాఫీ చేస్తా. ఓకే, ఏమన్నాడు? 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. ఆయన అదే ఎవరికన్నా? ఆయన అదే. ఇక కుల్లం కుల్ల 2 లక్షల రుణమాఫీ అయినోడు కాంగ్రెస్ పార్టీ కోటైంది, కానోళ్ళందరూ కారు గుర్తు కొట్టేది, అంతే కదా. ఇక నెక్స్ట్ అత్యధికంగా రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం. ఇవాళ వరికి కనీస మద్దతు ధర 1960 రూపాయలు ఉంది, కానీ కేసీఆర్ చేతిలో రైతులు మోసానికి గురై ఇవాళ దళారులు మిల్లర్లు 1200 కొడుతున్నారు. కాబట్టి 1960 రూపాయలు ఉన్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500 వడ్లు కొనే బాధ్యత. ఏమన్నాడు? వడ్లకు 500 బోనస్ ఇస్తా అన్నాడా? ఇంకో మాట అన్నాడు, అప్పుడు వానకాలం ఎలక్షన్ ఉండే, వడ్లు అమ్ముకోకుండ్రి ఆపుండ్రి,
ఇక రాగానే 500 బోనస్ ఇస్తా అన్నాడు. ఇచ్చినాడే ఇప్పుడు యాసంగి వడ్లు వస్తాయి, ఇక వారం అయితే యాసంగి వడ్లు మోపు అవుతాయి. మరి కాంగ్రెస్ పార్టీ వాడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగాలి వడ్లకు బోనస్ ఇవ్వకుండా? అందుకే మనం ఊర్లలో కాంగ్రెస్ వాళ్ళని నిలదీయాలి. బిడ్డ ఓటు అడగడానికి వచ్చేటప్పుడు యాసంగి వడ్లు 500 బోనస్ ఇచ్చినాకనే మా ఊళ్ళలో ప్రచారంలోకి రావాలి. చెప్పలే బాండ్ పేపర్లు వంచిరు కొడుకులు, నోటరీ డాక్యుమెంట్లు వంచిర్రు, జనం నమ్ముతలేరని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ఇంటింటికి వచ్చి కాళ్ళు మొక్కి నమ్మబలికి ఇలా గద్దెనెక్కినాక బోనస్ ఎగబెట్టిన కాంగ్రెస్ కు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలి. ఈ విషయం మా కార్యకర్తలు బోనస్ ఎగబెట్టిన కాంగ్రెస్ కు ఓటుతో బుద్ధి చెప్పాలని చెప్పి మనం చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది. కుల్లం కుల్ల 500 బోనస్ ఇస్తేనే కాంగ్రెస్ పార్టీకి ఓటు, బోనస్ ఇవ్వకపోతే కారు గుర్తుకే మా ఓటు అని చెప్పి ప్రజల్లో చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, వ్యవసాయ పనులు మొదలయ్యే ముందరే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్. ఏమన్నాడే రైతు బంధు ఎంత ఇస్తానడు? ఎకరానికి 15,000 రూపాయలు పంట వెయ్యక ముందే ఇస్తానడు. 15,000 మాట దేవుడు ఎరుగు, కానీ 10,000 అన్న వచ్చినాయా పూర్తిగా? పంట వేసి విడిచిపెట్టు, పంట కోతలకు వచ్చినాయి, వడ్లొత్తున్నాయి, ఇంకా రైతు బంధు పూర్తిగా వల్లే. అంటే రైతులకు 15,000 రైతు బంధు ఇస్తాని నమ్మబలికి దొడ్డిదారిన గద్దెనెక్కిన మోసపూరిత కాంగ్రెస్. మరి అలా మనం రైతులలో చర్చ పెట్టాలి. 15,000 రైతు బంధు వచ్చినోడు కాంగ్రెస్ కోటైన్స్, 15,000 రైతు బంధు పడనోళ్ళందరూ కారు గుర్తు కోటేయమని చెప్పి ఇలా మనం గ్రామాల్లో చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఎంత వస్తుంది? 2,000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఎవరు నడుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పింది, మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు పెట్రోల్ కు. రేవంత్ రెడ్డి వచ్చి ఒత్తాలి కాళ్ళుగా పడ్డా 4,000 మరి వచ్చి ఒత్తు బిడ్డ. ఇప్పుడు ఎంతమంది ఒత్తుతావు పడ్డాయా? 4,000 పెంచిన వాళ్ళకన్నా పడ్డాయా? మరి కుల్లం కుల్ల అవ్వ తాతల దగ్గరికి, బీడీ కార్మికుల దగ్గరికి, వితంతురాల దగ్గరికి, నేత గీత కార్మికుల దగ్గరికి బోండి. 4,000 పింఛన్ పడితే కాంగ్రెస్ కోటయింది, 4,000 వడనోళ్ళంతా మన కారుకు కేసీఆర్ కోటేయమని మనం ఇవాళ గ్రామాల్లో చెప్పాల్సిన అవసరం ఉంది. పడ్డాయా 4,000? 4,000 మాట దేవుడు ఎరుగు. మధ్యలో జనవరి నెలలో 2,000 కూడా ఎగరగొట్టిండు, ఒక నెల పింఛన్ మొత్తానికి ఎగరగొట్టిండు ఈ దుర్మార్గ కాంగ్రెస్ కు. మరి మన ముసలోళ్ళకి చెప్పాలన్నా వద్ద ఊర్లో పొన్నవి అర్థమయ్యేటట్టు చెప్పాలి, సంజాయించాలి. మరి పింఛన్ ఇయ్యని మోసం చేసిన ఈ కాంగ్రెస్ కు ఓటుతో గుణపాఠం చెప్పాలి.